యాలల మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునికి మతి భ్రమించిందని, ఆధారితంగా మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు హనుమంత్ మండిపడ్డారు. సోమవారం బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు హనుమంత్ తన పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డికి మతి భ్రమించిందని ఎద్దేవా చేశారు. మతి లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీ నాయకులపై లేనిపోని కేసులు పెట్టడంపై మండిపడ్డారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, బీజేపీ నాయకులపై లేనిపోని అక్రమ కేసులు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మహిపాల్, సంఘం మాజీ సర్పంచ్ ఆంజనేయ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన ముక్కు తెలియదు ముఖము తెలియదు ఆ క్యాండిడేటు అప్లై ఏమో పేరు నరేష్ అనే ఏదో పేరు ఉంది కాబట్టి ఇటువంటి తగదు. ఏదైనా ఉంటే రాజకీయాలు ఉంటే మనము ప్రశాంత వాతావరణంలోని గ్రామాలలోకి వెళ్ళి నీ పార్టీ విషయాలని నీ బలోపేతం చేయాలి, మా పార్టీ నేను చేయాలి తప్ప నీవు నీవు ఇటువంటి వ్యక్తివి బీఆర్ఎస్ అధ్యక్షునికి పనికిరావంటని చెప్పేసి ఈరోజు చెప్తున్నాం. గతంలో కూడా చేసినాం, మేము కూడా బీజేపీ అధ్యక్షునికి 2 టైమ్స్ చేసినాము. గతంలో టీఆర్ఎస్ టీడీపీ అధ్యక్షులతో చేసినాం. ఏ రోజు ఎలక్షన్ వచ్చినా, ఏ రోజు పార్టీ విషయాలు వచ్చినా, ఏ రోజు వచ్చినా మేము కూకొని మాట్లాడుకునేది ఈ విధంగా ఏదైనా తప్పులు పొలపాటు దొల్లే కూడా అట్లా కాదు ఇట్లాంటని చెప్పేసి అనుకొని మేము సర్దుకొని పోయేటటువంటి వ్యక్తులం ఉండే వాళ్ళం. యాలల మండలం ప్రశాంత వాతావరణంతో ఈరోజు గత 20 ఏళ్ళకి వెళ్ళి నాకు అనుభవం ఉన్నది. ఈ రాజకీయాలు యాలల మండలంలోనే ప్రశాంతంగా ఉన్నటువంటి విలేజ్లు ఉన్నాయి, కానీ ఈరోజు దురదృష్టకరం బీఆర్ఎస్ అధ్యక్షుడికి పిచ్చి పట్టింది. ఇంకేపల్లి పోతే ఈరోజు కార్యకర్తలు అదే రోహిత్ రెడ్డిది ఏదో బీడ్ అంటిపెట్టిండని చెప్పేసి, అదే సీక్రెట్ అంటిపెట్టిండని చెప్పేసి అది ఒకటి కాంప్లైంట్. రెండోది ఆడపోతే ఆ ప్లాన్ పట్టుకొని నిన్న మీరు సోషల్ మీడియా చూసిండ్రు వాళ్ళని దోలుకొని మళ్ళీ పోవడం, అంటే అసలుకు నీకు మతి ఉందా, మతి భ్రమించిందా? రవీందర్ రెడ్డి గారికి ఈరోజు సభాముఖంగా అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు మీ ఇదంతా మీ నాశనం కోసం నీ చేస్తున్నావు తప్ప వేరే. నీ పార్టీని పెంచుకో, నీకు ఎవరు అడ్డం రాకొచ్చిండ్రు. నీ పార్టీ కోసం చెప్పుకో, నీ విధానాల కోసం చెప్పుకో, నీ గ్రామాలను అభివృద్ధి చేసుకో, మీ బీఆర్ఎస్కి వెళ్ళి పండు తెచ్చుకో, నీ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంకి వెళ్ళి పండు తెచ్చుకో. దాన్ని మేము వ్యతిరేకిస్తలే, కానీ మా పార్టీ కోసం మా కార్యకర్తల కోసం మేము మా పార్టీలో జరిగినటువంటి మురళీకృష్ణ గౌడ్ ఆయన తీసుకొని ఈరోజు ఇటువంటి ఆలోచన చాలా దురదృష్టకరం. నువ్వు మానుకోవాలి మిత్రమా, లేదంటే తగిన మూల్యము చెల్లిస్తామని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా. మా కార్యకర్తల పైన, మా నాయకుల పైన ఈరోజు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్న కోకట్ల జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్స్ తీసుకొని దాన్ని భూతద్దంలో పెట్టి చూయించి మా మాజీ గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ పైన ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎన్నికపల్లిలో మొన్న కొత్తగా జాయిన్ అయినటువంటి కార్యకర్తలపై షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.